సుమా, నేను 40 ఏళ్ళగా సినిమాలు చేస్తున్నాను, కనీసం 30 ఏళ్ళగా యాంకరింగ్ చేస్తున్నావా అని డౌట్ ఉంది నాకు. ఏమిటో సార్, పుట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను నేను. నువ్వు పుట్టినప్పటి నుంచి యాంకరింగ్ చేసేస్తున్నావు. మెగా ఫ్యాన్స్కి నమస్కారం. మన పవర్ స్టార్ ఫ్యాన్స్కి కూడా ఇవాళ మారుతి ఇది అరేంజ్ చేసిన ఈ ఫంక్షన్ అరేంజ్ చేసిన విధం కానీ, అందరినీ ఇన్వాల్వ్ చేసిన విధం కానీ, అతని క్రియేటివిటీ ఈ దీనికి కూడా తీసుకొచ్చాడు. అది క్లియర్గా అర్థమవుతుంది. మారుతి, నువ్వు ఎప్పుడు కూర్చొని ఆలోచిస్తావో అని ఒకసారి అడగాలనుకున్నాను. ఇవన్నీ నేను ఏ టైంలో కూర్చొని, ఏడి మారుతి, నువ్వు ఏ టైంలో కూర్చొని ఆలోచిస్తావు ఇది ఇంత డిజైన్? నువ్వు మామూలుగా ఫంక్షన్ రమ్మన్నా వచ్చా, నాకు ఇంత డిజైన్ చేసావని తెలియదు నాకు. చాలా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఫంక్షన్ ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ అని ఓ ఫంక్షన్ సరైనోడితోటే ప్రారంభమైంది ఇండస్ట్రీలో. వైజాగ్లో చేశాం. ఈ ప్రీ రిలీజ్ అనేది ఏంటంటే మీ దీవెన, ప్రేక్షక దీవెన కావాలి. మేము పరీక్షలకు రాయిపోవడానికి వెళుతున్నాం, మీ ప్రేక్షక దీవెన కావాలి అని. సో మీ దీవెనలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఓ మారుతి అనే ఒక విచిత్రమైన వ్యక్తి గురించి చెప్పాలి. ఇలా కనపడుతున్నాడు కానీ ఇతను హైటు భూమిలోకి ఇంకొక 6 అడుగులు 7 అడుగులు ఉంది. అంత లోతున్న మనిషి అలా కనపడ్డు. చాలా మనకి సందేశాన్ని చాలా సరదాగా మన గుండెల్లోకి తోసేస్తాడు. అటువంటిదే ఈ సినిమా ప్రతిరోజు పండగ కూడా. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మారుతి ఈ కథ ఫస్ట్ చెప్పగానే చాలా బాగుంది మారుతి అని ఏయో ఒకటి రెండు ఏయో జనరల్గా చెప్తాను మారుతికి. ఇదివరకు సినిమాల్లో ఏమీ లేదు తెలిసి సినిమా తీసుకున్న తర్వాత చూద్దాం అన్నాను. వచ్చిన తర్వాత మారుతి ఇక్కడ ఏమైనా ఎక్కువైందేమో, ఇక్కడ అంకుల్ థియేటర్లో ఎలా ఉంటుందో నాకు వదిలేసేయండి ప్లీజ్ అని 2-3 చోట్ల అడిగాడు. అట్లాగా అతనికి థియేటర్ పల్స్ తెలిసిన విధం బహుత ఎక్కువ మంది డైరెక్టర్లకి ఆ థియేటర్లో అది ఎలా పేలుతుంది అనేది అతనికే తెలుసు అనుకుంటాను. అతను అంత బ్రహ్మాండంగా దీని సినిమాని తీర్చిదిద్దాడు. ఇది తప్పనిసరిగా పెద్ద హిట్ అవుద్దని మేమందరం నమ్ముతున్నాం. తర్వాత సత్యరాజ్ గారు కానీ ఈ సినిమాలో ఆ క్యాస్టింగ్ దగ్గర నుంచి మారుతి ఆయన్ని కథ రాసేటప్పటి నుంచి ఊహించుకున్నాడు అనుకుంటాను మీ కథ గురించి, మీ క్యారెక్టర్ గురించి. ఆ తర్వాత మా మేనల్లుడు చానాల తర్వాత మళ్ళీ ఇతనితో సినిమా తీశాను, బ్రహ్మాండంగా చేశాడు ఈ సినిమాలో. అందులో ఒక ఫైట్ ముందే మీకు చూపించారు, నేను డిసప్పాయింట్ అయ్యాను, ఇదేంటి ఇది ఓపెన్ చేశారు ఈ ఫైట్ అని చెప్పి. బ్రహ్మాండంగా చేశాడు. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇవాళ ఈ ప్రేక్షక దీవెనలో మీ దీవెనలు పెద్ద దీవెనలుగా అనుకుంటా ఉన్నాం. ఇలాగే రాసి చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, అంతకన్నా ఎక్కువ మాడితే బాగోదు, వయసు ఎక్కువ కదా. ప్రతి ఒక్కళ్ళు ఈ పిక్చర్లో అంత బ్రహ్మాండంగా చేశారు నేను చూశాను. ఏంటి నీ రియాక్షన్ గురించే వాళ్ళు. వంశీ నేను కలిపి ఇది 3వ సినిమా చేస్తున్నాం. వంశీ తిను మాట్లాడు, అన్ని చేతలే తప్ప అతను మాటలేవు, మాట్లాడతావు ఒక మాట. మెగా ఫ్యాన్స్కి నమస్కారం చెప్పచ్చు కదా ఒక మాట. సో ఈ సినిమా నన్ను కష్టపడకుండా నన్ను అలా పువ్వులా చూసుకుంటూ మా వాసు పాపం అన్నీ తనే కష్టపడుతూ. అదే వాసు అని కానీ క్లాప్స్ వచ్చినాయి నీకు, నీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరిని మర్చిపోయి ఉంటాను,
రమేష్ గారు. రమేష్ గారు ఒక్కోసారి ఒక్కొక్క క్యారెక్టర్, ఆయన ఏదో 10 సినిమాలు 15 సినిమాలు చేస్తూ ఉంటారు సంవత్సరానికి, కానీ ఒక్కొక్క క్యారెక్టర్కి ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు అనమాట. అటువంటి నేను పోయిన సినిమాకి అలా ఎగ్జైట్ అయ్యారు, మన శిరీష్తో తీసిన సినిమాకి, ఈ సినిమాకి ఇట్లా ఎగ్జైట్ అయిపోయి మీరు నేను కనపడినప్పుడు అలా క్యారెక్టర్ గురించి చెప్తున్నారు అనమాట. నరేష్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్లో వస్తారు, వచ్చి 10 నిమిషాలు దడదల్లా ఆడించి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రతి ఒక్కరికి పాపం ఇక్కడ ప్రేక్షకులు కొంచెం ఓపిక తగ్గుద్ది, అందుకని పేరు పేరున చెప్పలేకపోతున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో జనం షూటింగ్ అంటే మామూలుగా నేను ఎవ్రీడే షూటింగ్ 2-3 జరుగుతూ ఉంటాయి కదా, పొద్దున్న షీట్ వస్తూ ఉంటాయి, అన్నీ చూస్తూ ఉంటాం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్లో చూసుకుంటూ ఉంటాను. అందులో ఈ సినిమాలో 200 మంది 300 మంది ప్రతిరోజు క్రూ ఎంతరా అంటే 300 మంది, అంటే ఈ ఆర్టిస్ట్లే ఒక 30 మంది, ఆ 30 మందికి వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు వాళ్ళు అందరం కలిపి ఇంతమంది. మారుతి నన్ను తెలియచికి దించేసాడు అనుకునేవాడిని ఇంతమంది ఆర్టిస్టులతోటి. థ్యాంక్ యూ మారుతి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఓకే, ఒక్కసారి ఫర్ అ ఫ్యామిలీ పిక్చర్ ఫర్ ద ప్రెస్, అరవింద్ గారిని అలాగే సాయిధరం తేజ్ రాసి సత్యరాజ్ గారు టు ప్లీజ్ జాయిన్ మారుతి గారు.